సీఎం కేసీఆర్ కు భాజపా కాంగ్రెస్ నాయకులు అమ్ముడుపోయారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా విమర్శించారు నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలో ఆమె పాదయాత్ర కొనసాగుతోంది ఎనిమిదేళ్లుగా సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని అయినా విపక్షాలు తెరాస సర్కారును ప్రశ్నించడం లేదని ఆరోపించారు రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది పెట్టింది అంటే ఎందుకు ఎందుకంటే ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ఏ రోజైనా ప్రశ్నించినాయా ఈ ఎనిమిది సంవత్సరాలలో ఒక్క మాటైనా నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేదు కేసీఆర్ అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలో అడిగినాయా ఈ ఎనిమిది సంవత్సరాలలో ఒక్కసారైనా జాబ్ నోటిఫికేషన్ లీయకపోతే మా బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడిగినాయా అందుకే చెప్తున్నాం నమ్మకండి కాంగ్రెస్ పార్టీని నమ్మకండి బీజేపీ పార్టీని నమ్మకండి టిఆర్ఎస్ పార్టీని నమ్మకండి అందరూ రాజకీయాలు చేసేవాళ్ళు అందరూ గొప్ప గొప్ప నాయకులే అందరూ వాళ్ళ స్వార్థం కోసం పనిచేసేవాళ్ళు ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారా ఈరోజు తెలంగాణ రాజకీయాలలో మాట మీద నిలబడే నాయకుడు ఉన్నాడా తెలంగాణ రాష్ట్రంలో